కాకుండా మన అనుకోని వరదలు వచ్చినా ఎక్కడా కూడా ప్రాణ నష్టం జరగకుండా మీరు ప్రజల్లో ఉండి ప్రజల కష్టాల్లో భాగస్వామ్యం తీసుకున్న ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తున్నా. అటువంటి పరిస్థితులు మళ్లీ మళ్లీ రావద్దు అని అంటే ఈ ఖమ్మం పట్టణానికి ఏం చేయాలి, ఏ రకంగా చేస్తే అటువంటి అకాల పరిస్థితుల్లో అనుకోని పరిస్థితుల్లో కూడా ప్రజలు నష్టపోకుండా ఉండాలి అంటే ఈ పట్టణాన్ని శాశ్వతంగా వరదల బారి నుంచి తప్పించాలి అంటే మునేరు వరదల నుంచి ఒకటి, ఇటుపై నుంచి బల్లేపల్లి, అదేవిధంగా కానాపురం, రఘునాథ్ ఈ చెరువుల నుంచి వచ్చేటటువంటి వరద పట్టణంలోకి వచ్చి బ్యాక్ వాటర్స్ తోట అవి పోటేయటం మూలాన ఈ కూడా గ్రామంలోకి వచ్చి చాలా ప్రాంతాలు సుమారు 10-15 డివిజన్లో మన ప్రజలు ఇబ్బంది పడ్డారు. అటువంటి పరిస్థితి రాకుండా ముఖ్యమంత్రి గారికి చెప్పాను. ఆ రిటైనింగ్ వాల్స్ డిజైన్ మొన్న వచ్చిన వరదల యొక్క తీవ్రతను బట్టి మళ్లీ కొత్తగా ఒక ఎక్స్పర్ట్ కమిటీని పంపించి ఖమ్మంలో పైనుంచి వచ్చే వరద నదిలోకి ఏ రకంగా పోవాలి, ఎటు నుంచి వెళ్ళాలి, మళ్లీ నదిలో వచ్చే వరద మళ్లీ ఊళ్ళోకి రాకుండా ఖమ్మం పట్టణానికి ఇబ్బంది కలగకుండా ఏ రకంగా చేయాలి ఒక నిపుణుల కమిటీని పంపించమని చెప్పాను. అందుకని ముఖ్యమంత్రి గారు వెంటనే దాన్ని పునఃపరిశీలించి ఒక నిపుణుల కమిటీ చేసుకుని, ఎందుకంటే మనం ఒక పని చేసిన తర్వాత మళ్ళీ ఆ పని మళ్లీ ఆటంకం కాకూడదు. మన కొంతమంది చెప్పారు అక్కడ ఒక చెక్ డ్యామ్ కట్టడం మూలానే ఒక 6 అడుగులు 10 అడుగులు పెరిగిపోయింది అందుకని మా ఇళ్లు మునిగిని అంటారు. అట్లా తప్పు చేయకుండా శాశ్వతంగా ఒక నిపుణుల కమిటీ ఈ వరద పరిస్థితిని దృష్టిలో పెట్టుకుని ప్లాన్ చేయమని చెప్పాం. ఆ రకంగా మీరు కూడా డ్రైన్లు కట్టేటప్పుడు కమిషనర్ గారు కానీ ఇంజనీర్లు కానీ మళ్లీ ఇది మళ్లీ మళ్లీ మనకి రిపేర్ రావద్దు, దీనివల్ల మళ్ళీ ఆటంకం కలగొద్దు కాబట్టి డిజైన్ కరెక్ట్ గా ఫుల్ ప్రూఫ్ గా ఇది ఎంత మీరు డిశ్చార్జ్ కావాలి, ఎంత మురుగునీరు వస్తుంది, ఎంత వర్షపు నీరు వస్తుంది, దీన్ని శాశ్వతంగా నదిలోకి తీసుకెళ్లాలంటే ఎటు నుంచి తీసుకెళ్లాలి, ఎక్కడ కలపాలి, మళ్లీ దీనివల్ల ప్రజలకు ఇబ్బంది జరగకుండా డిజైన్ కరెక్ట్ గా ప్లాన్ చేయమని చెప్పి కమిషనర్ గారికి చెప్తున్నా. ఆయన గారు ఆ డిజైన్ ఫుల్ ప్రూఫ్ గా ఒక పని మొదలు పెడితే మొదటి నుంచి చివరి దాకా పూర్తి కావాలి, సగం గట్టి మళ్ళీ మనం వదిలేసామనుకోండి అక్కడికి వెళ్ళిన తర్వాత మళ్ళీ అది మామూలుగానే ఉంటుంది, మనం మంచి చేసిన దానికి కూడా ఉపయోగం ఉండదు కాబట్టి డ్రైన్ చివరి దాకా వెళ్లేటట్టుగా డిజైన్ చేసి దాన్ని కరెక్ట్ గా ప్లాన్ చేసుకుని ఇక్కడ ఉన్నటువంటి ప్రజలకు భవిష్యత్తులో ఇబ్బంది జరగకుండా చూడాలి. అదేవిధంగా తిలక్ గారు చెప్పారు కొన్ని ఆక్యుపేషన్స్ ఉన్నాయి, ఎంక్రోచ్మెంట్స్ ఉన్నాయని. మీరు పేదోళ్ళందరికీ కూడా ఎంక్రోచ్మెంట్ లో ఉన్న వాళ్ళందరికీ ఇళ్ళు ఇద్దాము, వాళ్ళకి ఇళ్ల స్థలం కావాలంటే ఇళ్ల స్థలం ఇద్దాము, మంచి ప్రదేశంలో వాళ్ళు బతికేటట్టుగా చూడాలి. ముందు వాళ్ళని సంతృప్తి పరిచి వాళ్ళకి సకల జీవితం గడిచేటట్టుగా చేసిన తర్వాతనే మీరు ఎంక్రోచ్మెంట్లు తీయాలి. లేదు వాళ్ళేదో కూలో నాలో చేసుకుని బతికేటటువంటి వాళ్ళని మీరు పడగొట్టేస్తే వాళ్ళు ఎక్కడ ఉండాలో ఏంటి అనేది ఇబ్బంది అవుతుంది. మీరు వాళ్ళతోటి మాట్లాడి వాళ్ళని ఒప్పించి ఆ ఇళ్లల్లో వాళ్ళని పెట్టిన తర్వాత మీరు పని మొదలు పెట్టి చేయాలి. లేదు మొదలు పెట్టిన తర్వాత వాళ్ళు పోకపోతే అక్కడికి వెళ్ళిన తర్వాత పని ఆగిపోతే మీరు పెట్టిన డబ్బులన్నీ వృధా అవుతాయి, ఆ పని వల్ల కూడా మీకు ప్రయోజనం రాదు కాబట్టి మొదటి నుంచి చివరి దాకా ఎంక్రోచ్మెంట్ లో ఉన్న పేదలందరినీ కూడా వాళ్ళని సరైనటువంటి స్థానంలో వాళ్ళని కూర్చోబెట్టి తర్వాత పని మొదలు పెట్టాల్సిన అవసరం ఉంది. రోడ్లు కానీ కాలువలు కానీ ఇటువంటి డ్రైన్లు కానీ ఏదున్నా అది చేస్తే పని చివరి దాకా ఒక సీజన్లోనే అయిపోవాలి. మళ్లీ వర్షాకాలం వచ్చే లోపల ఈ పనులు పూర్తి చేసుకుంటేనే మీకు కొంత ఉపశమనం ఉంటుంది కాబట్టి దయచేసి కార్పొరేటర్లు కానీ ఆ డివిజన్లో పనిచేసే నాయకులు కానీ మీరు ఆ ప్రజలతో సంప్రదించి ఆ ప్రజలు ఇష్టపూర్వకంగా వాళ్ళని ఒప్పించి వాళ్ళని మెప్పించి తద్వారా ఈ పని మొదలు పెడితే మంచిది అని చెప్పి మీకు ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. కాబట్టి దయచేసి ఖమ్మం పట్టణం ఈ మురికి కోపం నుంచి ఇప్పుడు గోళపాడు ఛానల్ అప్పుడు అలాంటి ముఖ్యమంత్రిని తీసుకొచ్చి శాంక్షన్ చేశాం, ఆ పనులు అసంపూర్తిగా ఉండటం మూలాన ఇబ్బంది అవుతుంది. ఆగాయా మనం చేసిన కోట్ల రూపాయలు వ్యర్థం అవుతాయి తప్ప పని పూర్తి కాదు, ప్రజలు సుఖపడరు కాబట్టి అధికారులు కమిషనర్ గారు, ఇంజనీరింగ్ అధికారులు, ప్రజాప్రతినిధులు కూడా అక్కడ ఉన్నటువంటి పరిస్థితులకు అనుగుణంగా ఆ పని మొదలుపెట్టి శాంక్షన్ ఇచ్చేటప్పుడే సాధ్యాసాధ్యాలు చూసుకొని శాంక్షన్ చేయాలి. శాంక్షన్ చేసిన తర్వాత ఇది అడ్డం వచ్చిందండి, వీళ్ళు కోర్టుకు పోయారండి, ఇది చేయలేదండి, దానివల్ల ప్రయోజనం ఉండదు కాబట్టి ప్రజాప్రతినిధులు ముందు ప్రజలను ఒప్పించుకోండి. ప్రజలకి కష్టాల నుంచి తప్పించడానికే ఈ పని తప్ప ఎవరి మీదనో మనం ఇంకో పద్ధతితో చేసేది కాదు.